ముఖ్యమైన కార్యక్రమాన్ని మీకు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేదానికే ఈ ప్రత్యేక విలేకరుల సమావేశం. ఓ రాజకీయ కార్యకర్తగా శాసనసభ్యుడిగా నాకు నిరంతరం ప్రజల్లో ఉండటం ఇష్టం, ప్రజలతో మాట్లాడటం ఇష్టం, ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారంలో ఉన్నామా లేమా అన్న తేడా లేకుండా ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయడం నాకు ఇష్టం. శాసనసభ్యులంటే ఎన్నికల వేళవ ప్రజల మధ్యకు వచ్చేవారిగా ఉండకూడదు, శాసనసభ్యులంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా అన్న ఆకాంక్షతో గత 10 ఏళ్ళుగా ఓ శాసనసభ్యుడిగా, 10 ఏళ్లకు ముందు ఓ రాజకీయ కార్యకర్తగా నిరంతరం ప్రజల్లో ఉండేదానికి నేను చేసిన కార్యక్రమాలు మీకు అందరికి కూడా తెలుసు. ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంగా పోరాటాలు కావచ్చు, అధికార పక్షంగా కృషి కావచ్చు, రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతటితో వారినైనా ఎవరితోనైనా తాడో పేడో తెలుసుకునేదానికి కూడా సిద్ధమైన పనిచేసిన విధానం మీకు అందరికి కూడా తెలుసు. ఈనాడు ఓ ముఖ్యమైన కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఉదయం 10:41 పత్తేకానిపేట నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం 33 రోజుల పాటు సాగుతుంది. ఈ 33 రోజుల పాటు 100,000 మందితో ఒంటరిగా ఒక్కడిగా మాటామంతి కార్యక్రమం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 33 రోజుల పాటు ఏకదాటిగా ఒక్కడే ఒంటరిగా 100,000 మందితో మాటామంతి కార్యక్రమం. ఈ కార్యక్రమం హంగు ఆర్భాటాలకి దూరంగా ఉంటుంది. రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా శ్రేయోభిలాషులకి 2 చేతులు జోడించి సవినయంగా నమస్కరించి కోరుతూ ఉన్నా, ఎక్కడా ఫ్లెక్సీలు కట్టవద్దు, ఎక్కడా తపాసులు కాల్చవద్దు, ఎక్కడా జన సమీకరణతో హంగు ఆర్భాటాలతో వెళ్లే కార్యక్రమంగా ఇది ఉండదు. ఒక్కడే ఒంటరిగా 100,000 మందితో 33 రోజుల పాటు ఏకదాటిగా సాగే కార్యక్రమం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 23 అర్బన్ డివిజన్లలో ఈ కార్యక్రమం సాగుతుంది. ప్రతి వీధికి వెళ్ళి ప్రతి వీధిలో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడటం జరుగుతుంది. ఎక్కడికక్కడ ఆత్మీయత సమావేశాలు, అదే కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి, ప్రైవేట్ కార్యాలయాల దగ్గర నుంచి, వ్యాపార సంస్థల దగ్గర నుంచి, ఆటో స్టాండ్ల దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి సినిమా హాళ్ల దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి కూడా అది ఇది అనే తేడా లేకుండా స్కూళ్ల దగ్గర నుంచి, కళాశాలల దగ్గర నుంచి, మసీదులు, దర్గాలు, దేవస్థానాలు, చర్చిలు, మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 25వ తేదీ ఉదయం 10:41 పత్తేకానిపేటలో ప్రారంభించే కార్యక్రమం ఓ 33 రోజుల పాటు 100,000 మందితో ఒక్కడే ఒంటరిగా మాటామంతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే సందర్భంగా మనం చేస్తూ ఉన్న 25వ తారీఖు నేను చేస్తున్న ఈ యొక్క 100,000 మందితో మాటామంతి కార్యక్రమానికి సంఘీభావంగా నా కుటుంబ సభ్యులు సైతం, నా భార్య సుజిత ఆ రోజు 25వ తేదీ ఉదయం 7 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉప్పుటూరు నుంచి ఇంటింటికి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. 25వ తేదీ ఉదయం 7 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉప్పుటూరు గ్రామం నుంచి నా భార్య సుజిత 33 రోజుల పాటు ఏకదాటిగా నెల్లూరు రూరల్ గ్రామాల్లో ఇంటింటికి వెళుతుంది. అదే రోజు ఉదయం 7 గంటలకి కోడూరుపాడు నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈశాన్యం కోడూరుపాడు, అదే రోజు ఉదయం 7 గంటలకి నా పెద్ద కుమార్తె హైందవి కోడూరుపాడు నుంచి 7 గంటలకి ఇంటింటికి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. అదే రోజు ఉదయం 7 గంటలకి నా 2వ కుమార్తె వైష్ణవి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొంతాలి నుంచి ఇంటింటికి వెళ్లే కార్యక్రమాలు శ్రీకారం చుడుతుంది. 25వ తేదీ ఉదయం 10:41 పత్తేకానిపేట నుంచి 33 రోజుల పాటు సాగే నా కార్యక్రమంలో 23 అర్బన్ డివిజన్లలో నేను 100,000 మందితో మాటామంతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకు సాగుతాం. అదే 33 రోజులు మిగతా 18 గ్రామాలు, 3 గ్రామీణ డివిజన్లు,
మిగతా 18 గ్రామాలు మూడు గ్రామీణ డివిజన్లలో నా భార్య సుజిత, నా పెద్ద కుమార్తె హైందవి, నా రెండో కుమార్తె వైష్ణవి ముగ్గురు మూడు మూడు ప్రాంతాల్లో గ్రామాల్లో, అదేవిధంగా గ్రామాల డివిజన్లలో ఈ యొక్క 18 గ్రామాలు మూడు డివిజన్లలో ఇంటింటికి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ నేను వారు తిరిగిన ప్రాంతాలకి వెళ్ళటం జరుగుతుంది. మళ్ళీ నా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ ప్రాంతాలకి వాళ్ళు రావటం జరుగుతుంది. ఏకదాటిగా రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సుల కోసం దాదాపుగా 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్న ప్రజల ఆశీస్సుల కోసం నేను నా కుటుంబ సభ్యులు సాగించే ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా దీవెనలు అందించాలని చెప్పని కోరుతూ ఉన్నా. ఇదే సమయంలో ఎక్కడికక్కడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 33 రోజుల పాటు నేను నా కుటుంబ సభ్యులు మొత్తం 4 పక్కల నుంచి ప్రజల్ని కలిసే కార్యక్రమానికి, ప్రజల ఆశీస్సులు కోరే కార్యక్రమానికి జరుగుతూ ఉంటే దానికి సంఘీభావంగా రూరల్ నియోజకవర్గం మొత్తం మీద ప్రతి పోలింగ్ బూత్ లో కూడా బూత్ ఇన్ఛార్జీలు, అక్కడ బూత్ కమిటీ సభ్యులు, అక్కడ నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్ళి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రచారం సాగిస్తారు. నేను ప్రజలందరికీ అభ్యర్థిస్తూ ఉన్నా, హంగు ఆర్భాటాలకి దూరంగా ఒక్కడినే ఒంటరిగా ఏకాంతంగా మీ అందరితో ఎక్కడికక్కడ, అది రచ్చబండల, టీ స్టాళ్ళ, వ్యాపార సంస్థల, షాపుల, సినిమా హాళ్ళ, ఫ్యాక్టరీల, షోరూమ్ల, ప్రభుత్వ కార్యాలయాల, ప్రైవేట్ కార్యాలయాల, ఇన్సూరెన్స్ కార్యాలయాల, తేడా లేకుండా స్కూళ్ళ, కళాశాలల తేడా లేకుండా మీ వద్దకి నేను వస్తూ ఉన్నా. మీ ఆశీర్వాదాలు నాకు అందించండి. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో తిరుగుతున్న నా భార్య, నా ఇద్దరు కుమార్తెల్ని, అదేవిధంగా పోలింగ్ బూత్ పరిధిలో తిరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలింగ్ బూత్ ఇన్ఛార్జీల్ని, ఆ నాయకుల్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, సాధారణంగా నాకు అలవాటు ఉంది, నేను ఏదైనా కార్యక్రమం ప్రారంభించాలంటే మొట్టమొదటగా దేవుడి కళ్ళకి దేవుడికి దండం పెట్టే అలవాటు నాకు లేదు. నా కన్న తల్లి కాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాతే దేవుడికి దండం పెట్టే అలవాటు నాకు. ఎందుకంటే నేను ఇది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన అలవాటు కాదు. నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లోనే నా యొక్క పాఠాలు చెప్పిన గురువు నాకు చెప్పిన మాట, ఏదైతే కన్న తల్లి కాళ్ళకి దండం పెట్టి ఏదైనా చేయమని చెప్పని. నా ఉద్దేశంలో కన్న తల్లి కాళ్ళకి, ఎవరి కన్న తల్లి కాళ్ళకి వాళ్ళు దండం పెడతారో వారికి 100 దేవాలయాలు, 100 దర్గాలు, 100 మసీదులు, 100 చర్చిలు, 100 గురుద్వారాలు తిరిగితే ఎంత దేవుడి ఆశీస్సులు లభిస్తాయో, ఎవరి కన్న తల్లి కాళ్ళకి వారు దండం పెడితే అంత ఆశీస్సులు ఉంటాయి. అంతేకాదు, ఎందుకంటే ప్రపంచంలో తాను ఆకలితో ఉన్నా, తాను సమస్యలతో ఉన్నా, నా బిడ్డ బాగుండాలా, నా బిడ్డ బిడ్డలు బాగుండాలని కోరుకునేది ఒక్క కన్న తల్లి ఒకటే. అందుకే నేను ఎప్పుడు కూడా నా కన్న తల్లి కాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత మా గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారికి ఆశీస్సులు తీసుకుని, ఆ తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2 ఎన్నికల్లో కూడా నాకు ఓ కుటుంబ సభ్యుల్లా పనిచేసినటువంటి 38వ డివిజన్ అక్కని వారి వీధిలో ఉండి వడ్లమూడి ప్రసాద్ అన్న ఆ యొక్క దంపతుల ఆశీస్సులు తీసుకోవటం నాకు సెంటిమెంటు. కానీ దురదృష్టం, ఈనాడు నా తల్లి ప్రాణాలతో లేదు. నా తల్లి ప్రాణాలతో లేదు కాబట్టి నా తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టుకుని ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు, మా గ్రామదేవత ఆశీస్సులు తీసుకుని ఆ తర్వాత 38వ డివిజన్లో అక్కన వారి వీధిలో ఉండే ఆ యొక్క వడ్లమూడి ప్రసాద్ అన్న, వారి భార్య, వారిద్దరి ఆశీస్సులు తీసుకుని ఆ తర్వాత 25వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి మీడియా మిత్రులందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఒంటరిగా ఒక్కడినే అంటే, హంగు ఆర్భాటాలకు దూరం అంటే దయచేసి మీడియాను కూడా రావద్దని కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే మీడియా అంతా వచ్చినప్పుడు, హంగు ఆర్భాటాలు ఉన్నప్పుడు ప్రజలు నాతో స్వేచ్ఛగా మాట్లాడాలంటే మాట్లాడలేరు. విమర్శించే వాళ్ళు ఉంటారు, విమర్శలను సైతం తీసుకోవాల్సిందే, సద్విమర్శలను సైతం స్వాగతించాల్సిందే. అందుకే ప్రజల ఆకాంక్షలు తెలుసుకుని ఈ 10 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా నేను వాళ్ళ ఆకాంక్షల మేరకు ఏమాత్రం పనిచేశాను, భవిష్యత్తులో మళ్ళీ ప్రజల ఆశీస్సులతో మూడోసారి ఏ రకంగా పనిచేయాలా అన్న ఆలోచనతో ఒంటరిగా సాగే కార్యక్రమం. మీడియాకి అప్పుడప్పుడు మేమే కొన్ని వీడియోలు తీసి 2 నిమిషాలు 3 నిమిషాలు పంపించడం జరుగుతుంది. ఎక్కడైనా కావాలంటే మీరు వచ్చి ఏదైనా
విరామ సమయాల్లో ప్రత్యేకంగా మీరు తీసుకోవచ్చు కానీ కార్యక్రమంలో మాత్రం దయచేసి రావద్దని ఇది వినయపూర్వకంగా మీడియా అందరిని కూడా అభ్యర్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మీడియా ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పని ఈ నెల 25వ తారీఖు ఉదయం 10:41 పత్రికను పెళ్లించి నేను ప్రారంభిస్తా. నా భార్య సుజిత ఉప్పుతూరు నుంచి ప్రారంభిస్తుంది. నా పెద్ద కుమార్తె హైందవి కోడూరుపాడు నుంచి ప్రారంభిస్తుంది. రెండో కుమార్తె వైష్ణవి దొంతాల నుంచి ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు నాయకులు ఇంటింటికి తిరుగుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా అండగా నిలవాలని ఆశీర్వదించాలని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించమని ప్రజల ఆశీస్సులు కోరేదానికే ఈ యొక్క మాటామంతి కార్యక్రమమైన మా కుటుంబ సభ్యులు ఇల్లుళ్ళు దొరికే కార్యక్రమమైన తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు ఇల్లుళ్ళు దొరికే కార్యక్రమమైన ఇవన్నీ కూడా ప్రజల ఆశీస్సులు తెలుగుదేశం జనసేన కూటమికి ఉండాలన్న ఉద్దేశంతో చేస్తున్నా. దీనికి ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటున్నాను. నన్ను ఏ పెద్దలు టార్గెట్ చేసినా ప్రజల ఆశీస్సులు కార్యకర్తల అండదండలు నాకుంటే ఆ యొక్క టార్గెట్లు ఛేదించలేరు. రివర్స్లో టార్గెట్ రివర్స్ అవుతుంది తప్ప అంత మించి మరొకట్లేదు. ఎవరికైనా నాకనే కాదు ప్రజల ఆశీస్సులు కార్యకర్తల అండదండలు ఉన్నప్పుడు ఎవరిని ఏమి చేయలేని అభిప్రాయం. దయచేసి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రకటించాము. ఆ కార్యక్రమం ఉద్దేశం పక్కన పోకుండా 100,000 మందితో మాటామంతి కార్యక్రమం 25వ తారీఖు ఉదయం 10:41 ప్రత్యేకంగా ప్రకటించి ప్రారంభమవుతుంది. అదే రోజు రూరల్ నియోజకవర్గంలో మరో 3 చోట్ల మా కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తారు. అదే రోజు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఆ యొక్క తేదీల్ని సమన్వయం చేసుకుని క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు మాట్లాడుకుని బూత్ ఇన్ఛార్జీలు ఆ యొక్క ఇంటింటికి వెళతారు. ఆ కార్యక్రమం మీదనే ప్రస్తుతానికి అవుదాం.